Hello friends, welcome back to my channel. Ela unnaru? Baunnara? Ee roju simple ga intlo cheskune manchi breakfast ankovachu, evening snack ankovachu. Tasty recipe okati meeku chupistanu. Chudandi, nachite like cheyandi. Evaraina kottaga man channel chustu unte ganaka please subscribe cheskondi. Ika ee roju nen cheyaboye recipe peru masala bread omelet. Cheyatam chala simple. Taste aithe adbhutanga untundi. Mee andarki telisina recipe ne. So, ela chestano chusandi. Deen kosam aithe munduga 3 bread slices teesukunanu. Alage 2 eggs teesukunanu. Lane oka ullipayani chop chesi pettukunanu. Oka carrot ni grate chesi pettukunanu. 1/2 teaspoon alam vellulli paste. 2 pachimirchini gundaga cut chesi pettukunanu. Alane koncham kottimira, koncham karivepaku. Oka chitikadu pasupu, oka 1/2 teaspoon salt, oka 1/2 teaspoon garam masala. Antenandi chala simple ingredients anni kuda man intlo unnave. So, we turn into a mundaga, a bowl of mixed chases covali. You know, salt and the taco in the tiskunanante already alam velulli paste salt untundi. Alane egglo coda, salt unt in the capitum and agatum same chase nakuda, salt and the conchin thaginch waistcoatum better. Chalak putte malli add chase cochu. So, you put we turn into a mixed chases kuna tarvata, mana batter, thick consistency coaches in the. So, idete omelette weight and bound in the gane, bread dip chate and gaite. ఇలా ఉంటే కుదరదు కాబట్టి ఇందులో 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఇందులో కలుపుకుంటున్నాను ఇప్పుడు కూడా మనం ఒక్కసారి ఉప్పు కారాల సరి చూసుకోవాలి నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి కారం సరిపోతుందని చెప్పి నేను చిల్లీ పౌడర్ వేయలేదు మీకు కావాలి ఇంకా కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు ఇక మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది pan పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇక ఈ బ్రెడ్ ఆమ్లెట్ కు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఎందుకంటే 1 teaspoon లేదా 1 tablespoon oil వేసుకుంటే 4 to 5 pieces వరకు మనం ఫ్రై చేసుకోవచ్చు సో చాలా సింపుల్ గా అండ్ తొందరగా రెడీ అయిపోతుంది పిల్లలకైతే బాగా ఇష్టంగా తింటారు సో బ్యాచిలర్స్ కూడా ఇది చేసుకోవడం చాలా ఈజీ తొందర తొందరగా అయిపోతుంది మార్నింగ్ కాలేజ్ గాని ఆఫీస్ గాని బయలుదేరేటప్పుడు చేయడానికి ఎక్కువ టైం తీసుకోదు 10 to 15 minutes లో రెడీ చేసుకోవచ్చు ఇక మనం ఈ బ్రెడ్ పీసెస్ ని ఇందులో డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవటమే బ్రెడ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువ సేపు డిప్ చేయకండి విరిగిపోయి ఆ బ్యాటర్ లో మిక్స్ అయిపోతుంది ఇలా వేగానే వెంటనే టర్న్ చేసి తీసేయండి సో మనకి ఇంకా మీదనే బ్యాటర్ వేసుకోవాలి అని అనుకుంటే వేసుకోవచ్చు ఇక ఇది ఒక 5 నిమిషస్ లో రెడీ అయిపోతుంది సో మన నేనైతే నా దగ్గర క్యారెట్ ఒకటే ఉంది కాబట్టి క్యారెట్ వేసాను ఇందులో క్యాప్సికం కూడా వేసుకోవచ్చు బీట్రూట్ గాని క్యాప్సికం గాని లేదా స్పినచ్ పాలకూరని కూడా గుండగ తురుం వేసుకోవచ్చు సో మన క్రియేటివిటీ ఇంకా అలాగే కొంచెం టమాటోను కూడా చాప్ చేసి వేసుకోవచ్చు ఇంకా అయితే మనకి ఇవి రోస్ట్ అయిపోయాయి నేను ఇంకా ఎక్కువ సేపు రోస్ట్ చేయలేదు లైట్ గానే చేసి తీసేసాను కావాలనుకుంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఎక్కువగా రోస్ట్ చేసుకున్నా కూడా బాగుంటుంది క్రిస్పీగా వస్తాయి ఇక అయితే వీటిని ప్లేట్ లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవటమే చాలా సింపుల్ గా తొందరగా రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థాంక్యూ సో మచ్ తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బై ఫ్రెండ్స్